नमस्कार अंडी, वेलकम टू अवर चैनल। अंदर की कूड़ा बिलेटेड हैप्पी इंटरनेशनल वुमेन्स डे। मैं ऑलरेडी महिला दिनोत्सवा संबंधी और चिन्ना शॉर्ट इवट जी अदरना मिस शुभाकांक्षा। रोजु नेनु ए रेसीपी चूपिद्दामनुकुंटुन्नानु मुख्य वेसवकालं कदा। वेसवकालंलो सग्गु बियं अंदरिकी तेलिसे उंटुंदि, साबुदाना अंटां। దానితో ఎక్కువ ఐటమ్స్ చేసుకోవడం అనేది మనం గమనిస్తుంటాం. దాంతో జావ ఒకటి చేసుకోవడం, కిచిడీ ఒకటి చేసుకోవడం, వెజిటబుల్స్ అవన్నీ కలుపుకొని ఉప్మా లాగా చేసుకోవడం అనేది చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. నేను కూడా రకరకాల ఐటమ్స్ చేస్తానండి. దాంట్లో ముఖ్యంగా సగ్గుబియ్యంతో చేసే ఒక చాలా రుచికరంగా ఉండేటువంటి, పిల్లలు బాగా ఇష్టపడేటువంటి ఒక రెసిపీ మీకు చూపిద్దామని ముందుకొచ్చానండి. ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మామూలుగా ఎప్పుడూ చెప్పేదే, వీడియో చివరిదాకా చూడండి. మీకు నేను చూపించిన రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఆ వీడియోని షేర్ చేయండి. మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇదే విధమైన సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు నేను చేసుకునే ఈ రెసిపీ కండి, ముఖ్యంగా ఈ సాబుదానం చూసారా సగ్గుబియ్యం, ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అండి. ఇట్లా గుండ్లు గుండ్లుగా రావాలంటే ఎన్ని సగ్గుబియ్యం తీసుకున్నామో అన్నే నీళ్లు పోసి నానబెడితే మనకు కావాల్సిన ఇతర ముద్దలాగా కాకుండా, పేస్ట్ లాగా కాకుండా చక్కగా గలగలాడుకుంటూ వస్తాయి. ఈ విధంగా నానిపోతాయండి చక్కగా. చూసారా, వీటిని ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం నానబోస్తే ఈ గిన్నెడు సగ్గుబియ్యమే అయినాయండి. తర్వాత ఒక కప్పుతో బియ్యపిండి, రైస్ ఫ్లోర్, ఇవి చూసారా, కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను కొద్దిగా, పచ్చిమిర్చి, మీరు తినే స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక ఆలుగడ్డని బాయిల్ చేసేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఓన్లీ చేతితో నలిపేస్తే సరిపోతుంది. ఇవి చూసారా, కార్న్ కూడా వేసుకున్నాను. కార్న్ చాలా రుచిగా ఉంటాయండి, క్రంచీ క్రంచీగా పళ్ళ కిందకు వచ్చి. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న కప్పు. ఇవన్నీ కూడా కొలతలంటూ ఏమీ ఉండవు, మన దగ్గర ఉన్న సోర్సెస్ని బట్టి మనం తినగలిగే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇది కొత్తిమీర చాప్ చేసింది, కరివేపాకు రెండు కలిపి వేసేసుకున్నా. తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ముఖ్యంగా ఏంటి, ఉప్పు కదండి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటాం, సరిపోకపోతే మాత్రం బాగుండదు కానీ సరిపడినంత. ఒక 1½ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ అక్కర్లేదు. కొంచెం కలర్ కోసం 1½ స్పూన్ వేస్తున్నానండి. తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర పొడి కన్నా కూడా జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా వేసుకొని 1½ స్పూన్ చక్కగా ఇవన్నీ కలిపేసుకొని, చక్కగా ఇలా కలిపేసేసుకొని, ఎందుకంటే ఇందులో కొంచెం కార్న్ ఉంది, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి, బంగాళదుంప ఉంది కదా, చక్కగా చేత్తో ఇలా కలిపేసుకుంటూ ముందు కలిపేసుకొని తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మరీ పల్చగా కాకుండా చపాతి ముద్దలాగా కలుపుకుంటానండి. అలాగే కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసేయనండి అన్ని ఇంగ్రీడియంట్స్ అని కూడా. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా, పల్చగా చేసుకుంటే ఏంటంటే పెనం మీద కాల్చుకోవడానికి రావు. కొంత మామూలుగా వీటిని అండి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్న వడల్లాగా వేసుకొని. కాకపోతే ఇది సమ్మర్ సీజన్ కదా, ఎంత నూనెను అవాయిడ్ చేస్తే అంత మంచిదనే ఉద్దేశంతో ఇలా చేసుకుంటాను. మామూలుగా బియ్యపిండితో చేసుకునే సర్వపిండి అందరికీ తెలిసిందే. కొంచెం సగ్గుబియ్యంతో కలిపి చేసుకుంటే ఏంటంటే కొంచెం క్రంచీగా వస్తాయి. తర్వాత ఇందులో మీరు చూసారా, నేను వేసినవన్నీ ఆరోగ్యకరమైనటువంటి కాన్ వేసాను, పెసరపప్పు వేసాను, ఉల్లిపాయలు వేసాను, కొత్తిమీర కరివేపాకు వేసాను. సగ్గుబియ్యం అయితే మరీ మంచిది, బియ్యపిండి అంతకుమించి అరగవు అనుకున్నవి, సమ్మర్లో కొంచెం ఆరోగ్యానికి హాని చేస్తాయి అనుకునేవి ఏమీ లేవు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఈ స్నాక్స్ని. కాకపోతే ఏంటంటే సగ్గుబియ్యం కొంచెం కాలడానికి టైం పడుతుంది కాబట్టి, ఒక్కొక్కటి మనం చేసుకొని పెనం మీద కాల్చడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి, మీరు తీరిగ్గా ఉన్న సమయాల్లో కొంచెం, ఆదివారం సెలవు రోజు లేకపోతే ఇళ్లల్లో ఉండేటువంటి హోమ్ మేకర్స్ అయితే పిల్లలు కరెక్ట్గా స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇదంతా రెడీ చేసి పెట్టేసుకొని వాళ్ళు రాగానే చక్కగా వేడివేడిగా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇవైతే ఇష్టపడిన పిల్లలంటూ నాకు తెలిసి ఎవరు ఉన్నారు.
ఇవి తినరు అవి తినరు అని చెప్పుకునే ఆ తల్లులంతా ఈ రెసిపీని తయారు చేసి చూడండి, ఖచ్చితంగా మీ పిల్లలు ఇష్టపడతారు. దీన్ని ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టేశానండి. పెట్టేసి నేను ఏ సైజులో నేను చేసి చేదల్చుకున్నానో ఆ సైజుకు తగ్గట్టుగా నేను ఉండలు చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఇలా చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఈ మాత్రం సైజుగా నొక్కుకోవాలి అంటే ఈ ఇంత పిండి కావాలని ఒక ఎస్టిమేషన్తో. మీకు చిన్న చిన్న టిక్కాలుగా కావాలంటే చిన్న చిన్నగా చేసుకోండి, చపాతీ కన్నా పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోవచ్చు. నేనైతే చపాతి చిన్న చపాతీ మన రోటీ మేకర్లో చపాతీ ఎలా వస్తుందో ఆ సైజ్ చేసుకుంటున్నానండి. ఇలా ఉండలు చేసి పెట్టేసుకుంటున్నానండి. ఇలా ఉండలు చేసుకునేటప్పుడు అండి కొంచెం నూనె చేయి చేసుకున్నారనుకోండి, ఎందుకంటే సగ్గుబియ్యం కొంచెం జిగురుగా ఉంటుంది కదా, చేతికి అంటుకొని కొంచెం ఇలా అవుతుంది, అందుకని కొంచెం నూనె చేయి చేసుకున్నారనుకోండి. మనకి చక్కగా స్టిక్ మరీ స్టిక్కీగా కాకుండా చక్కగా వస్తే పేపర్ మీద మనం నొక్కుకున్నప్పుడు కూడా కొంచెం విరిగిపోకుండా చేతికి మరీ ఎక్కువగా అంటుకోకుండా వస్తాయండి. నేను తీసుకున్నటువంటి మెజర్మెంట్కి చూసారా 9 అయినాయండి. ఒక చిన్న వండ ఒకలాగా కొంచెం మిగిలింది. ఇప్పుడు మనం ఈ సర్వపిండి అంటే తపాల చెక్కలను, కొంతమంది తపాల చెక్కలు అంటారు, ఇక్కడ తెలంగాణలో సర్వపిండి అంటారు, మరి మీరేమంటారు చెక్కలు అనుకున్నా పర్వాలేదు. ఏదైనా సరే ఈ పిండి ఉండలతోటి నేను అలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. ఒక చిన్న ప్లాస్టిక్ షీట్ తీసుకొని ఇప్పుడు మనకి డిమార్ట్లో వాటిల్లో కూడా ఈ పూరీలు ఒత్తుకునేందుకు చాలా రకరకాలు దొరుకుతున్నాయి, నేనైతే మామూలు ప్లాస్టిక్ షీటే తీసుకున్నానండి. తీసుకొని కొంచెం నూనె చేసుకొని ఎంత వీలైతే విరగకుండా ఎంతవరకు వస్తే అంతవరకు చక్కగా స్ప్రెడ్ చేసుకుంటూ ఈ అంచులు కూడా మందంగా లేకుండా మధ్యలో కూడా మందంగా లేకుండా చక్కగా ఇలా నొక్కేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఒక గిన్నె పెట్టుకొని దీని మీద ఒక పేపర్ వేసుకొని లాగడానికి లేదండి, ఎందుకంటే ఇందులో కార్న్ సీడ్స్ ఉన్నాయి కదా మధ్యలో మొక్కజొన్న గింజలు, దాని దగ్గర విడిపోయే అవకాశం ఉంది కాబట్టి చక్కగా ప్రశాంతంగా అది కాలే లోపల ఇంకొకటి చక్కగా నొక్కేసుకొని పెట్టేసుకోవచ్చు అండి, ప్రశాంతంగా చేసుకోవచ్చు. అందుకే నేను ఈరోజు హోలీ హాలిడే అండి, హోలీ రోజు చక్కగా సాయంత్రం పూట స్నాక్స్ చేసుకుంటున్నాను నేను. ఇవే నైట్కి తినేసేసి కొంచెం నిమ్మరసం మజ్జిగ తాగేసి పడుకుంటే హాయిగా ఫుడ్ అరగదనే సమస్య లేకుండా హాయిగా నిద్రపడుతుంది రాత్రిపూట. ఇలా ఎంతవరకు వీలైతే అంత పలచగా చూసారా, ఇది చూసి ఎంత పలచగా వచ్చింది. ఇలా చేసుకున్నానండి, ఇదే మందం ఒక 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ మీరు ఏమన్నా అనుకోండి ఈ మందంలో చేసుకున్నాను. చక్కగా ఈ లోపల చూసారా ఇది కాలుతోంది, ఆల్రెడీ వేసింది. చక్కగా ఇలా తిప్పేసుకుంటే 2-3 నిమిషాలకు ఒకసారి 2-3 సార్లు తిప్పేసుకున్నాం అనుకోండి చక్కగా ఎర్రగా కాలిపోతాయి. ఒకటి కాలే లోపల ఒకటి నొక్కేసుకోవచ్చు హడావిడి లేకుండా ప్రశాంతంగా. కాకపోతే ఏంటంటే ఇది సగుబియ్యం కావడంతో కొంచెం నిదానంగా కాలుతుంది, ఆలు కూడా ఉంది కదా మనకి కాబట్టి కొంచెం క్రంచీగా రావాలంటే మాత్రం ప్రశాంతంగా నిదానంగా కాల్చుకోవాల్సిందేనండి. హడావిడి పడితే మాత్రం మెత్తమెత్తగా నోటికి చుట్టుకుపోతాయి. ఎంత సహనంతో ఓర్పుతో చేసుకుంటే ఈ స్నాక్స్ అంత ఎంజాయ్ చేయొచ్చండి. అయిపోయినాయండి, అన్నీ కాల్చేసుకున్నాను మీకు చూపిస్తాను. కానీ చూడండి ఇదే మందం అండి, అసలు చూడండి అసలు మందం అనేది లేదు. చక్కగా పల్చగా చేసుకున్నా ఇట్లా విరుచుకున్నా కూడా చక్కగా ఇట్లా క్రంచీగా వచ్చేస్తాయి ఈ అంచులన్నీ. ఇట్లా అసలు తినడానికి ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. అసలు పచ్చడి అది కూడా ఏం అవసరం లేదు, కాకపోతే పిల్లలు సాస్ ఇష్టపడతారు కాబట్టి సాస్లో తిన్నా కూడా బాగుంటుంది. ఇది నేను చూపిద్దాం అనుకున్న రెసిపీ అండి. మీకు కనుక నేను చూపించిన రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకోండి. సమ్మర్లో ముఖ్యంగా వేసవ కాలంలో సాయంత్రం పూట స్నాక్స్ కింద చాలా బాగుంటుంది ఈ ఐటము ఈ రెసిపీ. లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఏదైనా తెలియని రెసిపీ నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు మాత్రం ఇలాంటి రెసిపీలు చాలా బాగా పనికొస్తాయండి. పిల్లలు ఇష్టపడతారు, పెద్దవాళ్ళు ఇష్టపడతారు, ఈవెన్ ముసలివాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం పళ్ళు లేనటువంటి వాళ్ళకు కూడా ఇది కొంచెం సాగినట్టున్నా కూడా చిన్న చిన్న ముక్కలు చేసి ఇస్తే వేడివేడిగా కొంచెం బాగానే ఉంటుందండి, బాగానే తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధమైన సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.